పాకిస్తాన్ ప్రస్తుతం కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది కాల్పులు జరుపుతోంది ఈ కాల్పుల వెనుక పెద్ద కుట్ర ఉందని ప్రధానమంత్రి కూడా ప్రకటించారు ఆ కుట్ర ఉగ్రవాదుల్ని లోపలికి చేరవేయడమే అయితే పెద్ద ఎత్తున ఎదురుదాడి చేసి పాకిస్తాన్ కుట్రను భగ్నం చేశామని సైన్యం అనుకుంది కానీ అనూహ్యంగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది అదే సొరంగం జమ్మూ కాశ్మీర్లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దులో నూట యాభై మీటర్ల పొడవైన భూగర్భ సొరంగాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు ఆర్మీ ఆపరేషన్లో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్ లో కనుగొన్నారు రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడర్పుతో ఇరవై ఐదు నుంచి ముప్పై మీటర్ల లోతులో ఈ సొరంగం ఉంది బయట వైపు గడ్డితో కప్పి ఉంది అక్కడ లభించిన ఇసుక బస్తాలు పాక్లోని కరాచీలో తయారైనట్లుగా ఇన్ కరాచీ లేబుల్స్ ఉన్నాయి నిజానికి గత వారం కాశ్మీర్లోని నగ్రోటా సమీపంలోని బాండ్ టోల్ ప్లాజా దగ్గర జరిగిన ఎన్కౌంటర్ జరిగింది అక్కడ నలుగురు హతమయ్యారు ఆ నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఈ సొరంగ మార్గం ద్వారానే భారత్ లోకి చొరబడి ఉంటారని సైన్యం అనుమానిస్తుంది అయితే నలుగురు మాత్రమే కాదని ఇంకా చాలా మంది ఉంటారన్న అనుమానాలు ఇప్పుడిప్పుడే బలపడుతున్నాయి ఎన్కౌంటర్ తర్వాత నిఘా వర్గాల సమాచారంతో సరిహద్దుల్లో టెన్నెళ్ల ఆపరేషన్ ప్రారంభించారు దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది అయితే టన్నెల్ వద్ద దొరికిన సమాచారం ఆధారంగా ఇప్పటికే వేట ప్రారంభించారు దేశంలోకి చొరబడి అలజడి సృష్టించాలనుకున్న వారి ఆటలు సాగవని నిరూపించేందుకే సైన్యం వేట ప్రారంభించింది పాకిస్తాన్ నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తోంది తాజాగా కతువా రాజౌరి జిల్లాలోని సరిహద్దు గ్రామాలు సైనిక పోస్టులు లక్ష్యంగా మోటార్లతో దాడులు చేస్తోంది జమ్మూ కాశ్మీర్లో త్వరలో జరగనున్న డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలను విచ్ఛిన్నం చేసేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని అందులో భాగంగా వీరు భారత్లోకి ప్రవేశించినట్టుగా అనుమానిస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో మొత్తం ఎనిమిది విడతలుగా ఎన్నికలు జరగనుండగా తొలి విడత పోలింగ్ ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగనుంది ఈ సొరంగం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఈ ఎన్నికలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో ఉన్నారు కానీ భారత్ అంతకు మించిన నిఘా సమాచారం పొందింది దాని ఆధారంగా దాడులు చేయబోతోంది ముంబై దాడులు జరిగిన నవంబర్ ఇరవై ఆరో తేదీన మరోసారి భారీ స్థాయిలో అలాంటి దాడి చేయడానికి కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలకు తెలిసింది సరిహద్దుల్లో పాక్ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి నియంత్రణ రేఖ వెంబడి పాక్ పలుమార్లు కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు ఆదివారం రాజౌరి జిల్లా నౌషారా సెక్టార్లో సైనిక శిబిరాలను గ్రామాలను లక్ష్యంగా చేసుకుని చిన్నపాటి ఆయుధాలతో మోటార్లతో దాడికి పాల్పడింది వారి దాడులకు భారత బలగాలు గట్టిగా బదిలిచ్చాయి ఇదంతా ఇతర మార్గాల ద్వారా ఉగ్రవాదుల్ని ఇండియాలోకి పంపే కుట్రా అని అందరికీ సహజంగానే అర్థమవుతోంది తిప్పుకొట్టేందుకు భారత్ కూడా రెడీగానే ఉంది